అందరికి నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్ తో ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామని. సో గైస్ ఈరోజు తీసుకొచ్చే టాపిక్ ఏంటంటే, సో ప్రీవియస్ గా మనకు కొన్ని వీడియోస్ అయితే చేసాం. సో ఈసీ అంటే రిజిస్టర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ ఏ విధంగా తీయాలనేది నేర్చుకున్నాం. సో అక్కడ నేర్చుకున్నది ఏంటంటే జస్ట్ ఓన్లీ డాక్యుమెంట్ నెంబర్తో ఏ విధంగా ఈసీ తీయాలనేది మాత్రం నేర్చుకున్నాం. ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటంటే సర్వే నెంబర్తో ఈసీ ఏ విధంగా తీయాలి. ఓకే, సో సర్వే నెంబర్ అంటే బేసిక్గా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోయినా మీ పెద్దలకు తెలుసు, ఆర్ ఎల్స్ మన పక్కన ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళు కూడా మన సర్వే నెంబర్ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. ఓకే, సో ఒక సర్వే నెంబర్ ద్వారా మన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా తీయాలి ఈసీ అనేది. ఓకే, సో ఈ యొక్క ఈసీ ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ చెప్పాను, ఒక భూమి మీద ఎన్ని లావాదేవీలు జరిగినాయి, ఎంతమంది అమ్మారు, ఎంతమంది కొనుక్కున్నారు అనే డీటెయిల్స్ అయితే మాత్రం ఒక పర్టికులర్ ఇయర్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగిన విషయం మనం తెలుసుకోవచ్చు అని. సో ఆ వీడియోలోనే సేమ్ టు సేమ్ అదే వీడియో, బట్ ఈరోజు ఇక్కడ సెర్చ్ చేసే వే ఏంటంటే సర్వే నెంబర్తో మనం సెర్చ్ చేస్తాం. సో దానికి సంబంధించిన వెబ్సైట్ మీ అందరికీ తెలుసు ఐజీఆర్ఎస్. ఈ యొక్క ఐజీఆర్ఎస్ లో పబ్లిక్ కాపీ ఏ విధంగా తీయాలనే ఫార్మాట్ అయితే మీకు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. సో సేమ్ ప్రాసెస్ ఇప్పుడు లైవ్ డెమో ప్రాసెస్ విత్ సర్వే నెంబర్తో ఏ విధంగా చేయాలనేది అయితే మాత్రం మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో గైస్ మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీడియో అండి. సో షేర్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. సో గైస్ ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే మాత్రం రెగ్యులర్గా ఎలాంటి మిస్ అవ్వకుండా ఉంటుంది. సో గైస్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐజీఆర్ఎస్ వెబ్సైట్ లో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఒక పబ్లిక్ ఈసీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ ఫార్మాట్ ఏ విధంగా చేయాలి ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, సో మీరు మొన్న అడిగినట్టుగానే సర్వే నెంబర్తో ఎలా సెర్చ్ చేయాలని చెప్పేసి అడిగారు. సో ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి, దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో అయితే ఇంకోటి ఏదైనా తయారు చేసి మళ్ళీ మీ ముందుకి తీసుకొస్తాను. ఓకే, సో 100% అష్యూరెన్స్ అయితే ఇవ్వాలని, కానీ అట్లీస్ట్ 10% అయినా సరే మీ యొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే దొరికింది అనేది నా ఆలోచన అనమాట. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మీరు లైవ్ డెమో ప్రాసెస్ చూసేయండి. సో గైస్ మీకు నేను లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్సైట్ మీ అందరికి ఆల్రెడీ చెప్పాను, సో ఐజీఆర్ఎస్. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సెర్చ్ ఇన్కంబరెన్స్ అని ఉంది కదా. సో ఇన్కంబరెన్స్ సెర్చ్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఒక మనకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది 1983 నుంచి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈసీ కావాలంటే 1983 నుంచి మాత్రమే ఆన్లైన్లో ఉంది. సో బేసిక్ ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే, సో బేసిక్ ఇక్కడ చూసినట్లయితే డాక్యుమెంట్ నెంబర్తో మనం సెర్చ్ చేసామన్నాం. సో ఆ వీడియో కింద చాలా వరకు నేను చూసినట్టు సర్వే నెంబర్తో, డాక్యుమెంట్ నెంబర్ లేదు సర్వే నెంబర్తో ఈసీ ఏ విధంగా తీయాలని చెప్పేసి చాలామంది అడిగారు. సో గైస్ అక్కడ అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ నన్ను అనేది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఏ డిస్టిక్ అనేది మన డిస్టిక్ సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా ఈసీ ఎవరు వేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ ఛానల్ వేస్తుంది అనుకోండి సార్, ఓకేనా. సో యూట్యూబ్ ఛానల్ నేమ్ వేసాం. ఓకే, సో ఇక్కడ మన ఒక సర్వే నెంబర్ ఏదైనా లైక్ దట్ ఒక సర్వే నెంబర్ రాసిన చూడండి. సో ఈ సర్వే నెంబర్, సో ఏ ఊరు ఆ సర్వే నెంబర్, ఓకే ఆ ఊరి పేరు రాయండి. సో ఇక్కడ బౌండరీస్ అంటే ఉత్తరాన ఎవరు, తూర్పున ఎవరు, పడమరని ఎవరు, దక్షిణాన ఎవరు అనేది ఇవ్వాలి. సో మనకేం తెలియకపోతే అన్నీ. ఓకే, సో ఇక్కడ ఏ ఎస్ఆర్ఓ, ఓకే సో ఆ ఎస్ఆర్ఓ డీటెయిల్స్ ఇక్కడ పెట్టాను. ఓకేనా, సో ఎస్ఆర్ఓ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను గైస్. సో క్యాప్చ ఎంటర్ చేయగానే సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన కొన్ని అంటే 1983 నుంచి ఇప్పటి వరకు అంటే లైక్ దట్ ఈ యొక్క 20 సంవత్సరాలు ఆ యొక్క 17 సంవత్సరాలు అంటే దరిదాపుగా 37 సంవత్సరాల నుంచి దీని మీద ఉన్న ట్రాన్సాక్షన్ లిస్ట్ అయితే ఇది. ఓకే, సో నేను సెలెక్ట్ ఆల్ అనేది నేను క్లిక్ చేసినట్లయితే గైస్ ఇక్కడ ఉన్న చోట ఇవి లింక్ డాక్యుమెంట్స్ అంటారు అనమాట ఇవి. సో బేసిక్గా ఇది నేను మీకు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మొత్తం ఆల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఎక్స్ అంటే అంతకుముందు ఎవరు, మోతుకూరు రామకృష్ణ అనే వాడు అనుభవదారుడు. సో కరెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ ఏంటి లక్ష్మి శివనాగ జ్యోతి అని చెప్పేసి ఉన్నారు. సో ఇలా, సో ఈ విధంగా మీ యొక్క సర్వే నెంబర్ని బట్టి కూడా మీరు ఈసీ అయితే తీసుకోవచ్చు. లైక్ దట్ ఇదిగోండి నేను ప్రింట్ అయితే ఇస్తాను, సో చూడండి. ఓకే, సో ప్రింట్ ఫామ్ అయితే మాత్రం రెడీ అయిపోద్ది. సో ఇది మనం ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇక చూడండి, ఇక్కడ చూడండి ఎవరైతే వేసారో వాళ్ళ పేరు ఇక్కడ వస్తుంది. ఓకే, సో మనకి బౌండరీస్ ఎవరు తెలియదు కాబట్టి నేను ఎన్ఏ అని పెట్టా. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం దీంట్లో ఈ విధంగా మనం తీసుకోవచ్చు, ఏది మన యొక్క సర్వే నెంబర్తో. ఓకే, సో మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఇక్కడ ఉన్న చూడండి లింక్ డాక్యుమెంట్స్ అని. సో ఈ యొక్క డాక్యుమెంట్ నెంబర్తో కూడా అంటే మనకి డాక్యుమెంట్ నెంబర్ తెలియదు, బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ తెలుసు. ఆ సర్వే నెంబర్తో సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అనుభవదారుడు ఎవరు అనే పేరులో ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్ నెంబర్ చూడండి. ఓకే, సో ఇక్కడ లింక్ డాక్యుమెంట్ నెంబర్ క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఎస్ఆర్ఓ నెంబర్ అనమాట. అంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఒక నెంబర్ ఉంటుంది, ఆల్రెడీ లైవ్లో చెప్పా కదా. సో ఆ సబ్ రిజిస్టర్ నెంబర్ 602 అంటే లైక్ దట్ ఇది ఒక చల్లపల్లి ఏదో. ఓకే, సో అలా 620 అంటే ఫ్రమ్ నూజివీడు, లైక్ దట్ ఇలా ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోడ్ అనమాట. అంటే ఈ యొక్క డాక్యుమెంట్ నెంబర్ ఈ యొక్క రిజిస్టర్ ఆఫీస్లో చేశారు అని అర్థం. ఓకే, సో ఈ విధంగా మీ ఈసీ అయితే తీసుకోవచ్చు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎనీ అదర్ క్వారీస్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో దాని గురించి కూడా ఒక వీడియో అయితే తయారు చేసుకుందాం. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్.